పోషించుకునే పరిస్థితి లేనప్పుడు ఆ పేద విద్యార్థి తాలూకు పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు చూసి దీంట్లో మార్పు రావాలి ఒక గొప్ప ఆశయంతో ఇవాళ అమ్మ ఒడి పథకం పుట్టింది అన్న ఆ పిల్లల తల్లులకు ఏటా 15,000 రూపాయలు భవిష్యత్తులో కానీ ఉండదు అన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి పథకంలో అమ్మ ఒడి అనే పథకం చాలా మంది ఆయన పాదయాత్రని ప్రవేశపెట్టిన తరువాత పాదయాత్రలో ఎంతో మంది పేద విద్యార్థులు ఆయన కళ్ళలో చూశారు, మనసారా స్పందించారు. కాబట్టి అమ్మ ఒడి అనే పథకానికి శ్రీకారం చుట్టి ఇక్కడికి వచ్చి పథకాన్ని అందుబాటులో తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వేదికల మీద అంటూ ఉంటారు, ఆయన మనిషి కాదు ముఖ్యమంత్రి కాకేసి ఎస్ మనసులో ఆలోచన లేకపోతే పథకం జగనన్న విద్యా దీవెన జగన. చాలా మంది అంటున్నారు ఇందాక చేస్తున్నాం అని చెప్పేసి, అంటే రాజకీయాలు ఎంతటి పరిస్థితికి వచ్చాయంటో తెలుగుని పూర్తిగా తొలగిస్తున్నామని చెప్పేసి ప్రతిపక్ష బృందమే మీ ఒక తీర్మానం మేరకు 30% అడ్వాన్స్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. రవ కూడా లేదని చెప్పి మీరు అందరూ చేసుకోవాలి. మరి మనం చేసుకోవాల్సింది ఏమిటి, 800 మంది పిల్లలు ఉంటే 60 లక్షల రూపాయల వరకు స్కూల్ అభివృద్ధికి ఈరోజు రాష్ట్రంగా ఇంగ్లీషు నేర్చుకోవలసిందే. రేపటి ప్రపంచ పోటీలో మన కుర్రాడు విజేతగా నిలబడాలంటే, మన అమ్మాయి విజేతగా గెలుపొందాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవలసిందే. అదే సమయంలో మాతృభాషను విడిచిపెట్టమని కాదు ఇది. అమ్మ ఒడి కార్యక్రమాన్ని మన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నది మంచి మనసుతో చూస్తే మంచిగానే కనబడుతుంది. అందుకే షిరిడి సాయి చెప్పారు, యద్భావం తద్భవతే అని. మనం ఏ ఆలోచనలతో చూడగలిగితే ఈ ప్రపంచం లోకం అలాగే కనబడుతుంది. మనకి మంచిగా చూస్తే మంచిగా కనబడుతుంది. నేను రంగద్దాలు పెట్టుకుంటే ప్రపంచం రంగుటద్దాలుగానే కనబడుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే మనకి క్లియర్ గ్లాన్స్ ఆ దాంట్లో నుంచి మన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ వ్యవస్థ నుండి పాలన అనేటువంటిది సామాన్యుడికి అందే ప్రయత్నం. గారు కానీ మా మెసేజెస్లో వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ దిస్ స్కీమ్ చెప్పాం కదా. ఒకటి, ఏది కానీ పేదరికం వలన విద్యకు పేదరికం అడ్డు కాకూడదు, అలాగే వైద్యానికి అడ్డు కాకూడదు, సేద్యానికి అడ్డు కాకూడదు అన్నటువంటి ఆలోచనతోనే ఈవేళ అమ్మ ఒడి కార్యక్రమాన్ని విద్యారంగంలో వినూత్నమైనటువంటి ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ మనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ రావాలి, అది రావాలంటే పేదరికం పోవాలి. పేదరికం పోవాలంటే విద్య ఖచ్చితంగా ఒక మనకి అది దాన్ని ఏమంటాం మనం మనకి ఆయుధం కావాలది. విద్య ద్వారా ఈ పేదరికాన్ని పారదోలాలి. ప్రధానమైనటువంటి ఇన్పుట్గా మనం విద్యను ముందుకు తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. విద్య ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్లో వాడు ఎక్కడో ఒక దగ్గర ఏదర్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్ నార్ ఇన్ ప్రైవేట్ సర్వీసెస్ ఈ విల్ గెట్ దట్ అపాయింట్మెంట్. ఉద్యోగాలు వస్తాయి, చదువుకుంటారు, వాళ్ళకి జీవితాలు బాగుపడతాయి. తర్వాత రెండవది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, ఈరోజు మనం ఈ ప్రపంచ విజ్ఞాన ప్రపంచంలో మన స్టూడెంట్స్ కూడా పోటీదారుడుగా మన అప్లికేషన్ కూడా అక్కడ ఉండాలి, విజేతగా గెలవాలి. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం పిల్లల తల్లుల ద్వారా పిల్లల్ని ప్రోత్సహించి స్కూళ్ళకు పంపించి స్కూళ్ళను కూడా అత్యాధునికమైనటువంటి వసతి సదుపాయాలతో నాడు నేడు మనబడి కార్యక్రమంలో ఇప్పుడు మీకు చెప్పాము ఇవన్నీ కూడా ఏ విధంగా
మనం ఈ స్కూళ్ళని ప్రమోట్ చేస్తున్నాం అనేటువంటిది. అత్యంత ఆధునికీకరణతో కూడినటువంటి కార్పొరేట్ సంస్థలకు తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాల తీర్చిదిద్దాలి. వాళ్ళకి కావలసినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఆ స్కూళ్ళలో కాంపౌండ్ వాల్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, మంచినీళ్ళు కానీ, టాయిలెట్స్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, మొత్తం ల్యాబొరేటరీస్ లైబ్రరీస్ కానీ అన్నీ టాప్ రేంజ్లో ప్రవేశపెట్టి పిల్లలకి ఈనాడు అక్కడ ఒక ఆ స్కూల్ అనేటువంటిది ఒక మంచి వేదిక కావాలి. విజ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి ఒక మంచి వేదిక కావాలి. ఆ విధంగా తీర్చిదిద్ది రేపు ప్రపంచ పోటీలో మన విద్యార్థి కూడా విజేతగా నిలబడాలన్నటువంటి ఆశ శ్వాస కలగంటున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఆ దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలని మనం ఈనాడు పెట్టడం జరుగుతున్నది. అలాగే అభ్యసించాలన్నటువంటిది చాలా స్పష్టంగా మనం చెప్తున్నాం. ఆంగ్ల భాష అన్నటువంటిది ఇది లింక్ లాంగ్వేజ్, ఇది కమ్యూనికేషన్ స్కిల్ అనేటువంటిది లాంగ్వేజ్లో. ఇవాళ అది లేకపోతే ఈనాడు మన పిల్లాడు ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ వెళ్ళి ఈనాడు పోటీ పరీక్షల్లో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి పెద్ద అవరోధంగా ఉంది. కాబట్టి ఆ అవరోధాన్ని అధిగమించి మనం కమ్యూనికేషన్స్ని మన విద్యార్థికి నేర్పగలిగితే ఇంగ్లీష్ ద్వారా ఆయన ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్గా అన్నింటిలో కూడా పోటీ పరీక్షల్లో బయటపడతాడు. అంతే తప్ప మనం తెలుగుని నిరుత్సాహపరచమను, తెలుగుని కాదను కాదు అది. ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు, అమ్మగారు మనం వదులుకుంటామా? అమ్మని ఎక్సలెంట్ ప్రోగ్రామ్, ఇది దేశంలో ఎక్కడా లేదు, ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. దీని తాలూకా ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతోనైతే ఇది పెట్టారో విజ్ఞాన ప్రపంచ ఆవిష్కరణకు, అలాగే పేదరికం పోయి ఒక మంచి జీవన ప్రమాణాలు కలిగినటువంటి జీవితం ఈనాడు రావాలని కలగంటున్నాడు. దానికి నాంది ప్రస్తావన అమ్మఒడి కార్యక్రమం. అంతేకాదు విద్యారంగంలో మిగిలినటువంటి పాలసీలన్నీ కూడా నేడు నాడు, అలాగే మాబడి, అలాగే ఆంగ్ల బోధన ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చాలా పెద్ద ఎత్తున ఈ విద్యా సంస్థల్ని బలోపేతం చేసుకుని ముందుకు వెళ్తాము. విద్య అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే విద్య. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఓకే.